చాలా కాలం కింద అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఏదో ఎక్విప్మెంట్ పెడతాను అని వచ్చాడు వద్దు పెడితే బాగుపడవు నువ్వు చెడిపోతా వద్దు అని చెప్పాను సరే సరే చెప్పిన మాట తినరు కదా ఎవరో వచ్చినాడు పెట్టాడు సంతోషం తర్వాత అనుకోకుండా ఏదో ఒక ప్రాజెక్ట్ నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని కూడా చేశాను చేసుకున్నాను అక్కడ స్టూడియోలో అండ్ ఆ స్టూడియో నుంచి డెవలప్ చేసి మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యాడు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ సో అంటే మనిషి ఏ ఇండస్ట్రీలో అయినా కష్టాలు నిష్ఠూరాలు ఉంటాయి కష్టం నిష్ఠూరం చెప్పటం అక్కడ పెద్దవాళ్ళుగా ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటారు చెప్పారు కదా అని లేదు అనుకోవటం కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్తే నమ్ముకున్న దాని మీద ముందుకు వెళ్తే ఎవరైనా సక్సెస్ఫుల్గా ఉంటారు అని దర్శనమే రవి ఇప్పుడు మౌనం అని ఒక సినిమా చేశాడు మౌనం అంటే ఏదన్నా సైలెంట్ మూవీ లాంటిది ఏదో అనుకున్న హారర్ మూవీ అంటే సైలెన్స్లో కూడా భయం ఉంటుంది సైలెన్స్లో ఎంత ప్రశాంతత ఉంటుందో సైలెన్స్లో అంత భయం కూడా ఉంటుంది తెలియకుండా సో మౌనంలో ఒక భయాన్ని ప్రేరేపించే ఒక కథను తీసుకొని రీజనబుల్ క్యాస్టింగ్తో ఒక కమర్షియల్ పనికి వచ్చేటట్టుగా సినిమా చేసినట్టున్నారు బట్ ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా బాగా ఆడాలి ఆడుతుంది అని ఆడాలని అనుకుంటూ ద లక్ యూనిట్ మొత్తానికి రవికి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఆర్టిస్టులకి అందరికి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి